ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. 12వ రోజుకు చేరుకున్న శాకంబరి నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారి రోజు ఉదయం ఘనాక్రమం సాయంత్రం నీలపతాక్రమంలో దర్శనమివ్వనున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా భద్రకాళి అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శాకంబరి నవరాత్రి మహోత్సవములు ఈనాడు 12వ రోజుకు చేరుకున్నవి. అమ్మవారిని పంచదశి క్రమాన్ని అనుసరించి అనగాను షోడశీ క్రమాన్ని అనుసరించి నీల పతాకగా ఈరోజు అలంకరించి పూజించి ఆరాధించడం జరుగుతున్నది. ఈనాడు తొలి ఏకాదశి. సంవత్సరానికి మనకు 24 ఏకాదశులు, అధిక మాసం వస్తే 26 ఏకాదశి నవరాత్రులు. 21 నాడు ఆకుకూరలు కూరగాయలతో సంపూర్ణ శాకాంబరిగా అమ్మవారు అవతరించనున్నది. ఈ 15 రోజుల పాటు ఏ రోజు దర్శించినా అమ్మవారు ఆ రోజు ఫలాంటే కాదు, మనకు ఆయుష్ను ఆరోగ్యాన్ని సంపదను కూడా జగన్మాత అందజేస్తుంది. భద్రకాళి శరణం మమ. ఆషాఢశుద్ధ ఏకాదశి. ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలో శేషపాన్పై నిద్రిస్తాడు. ఈ 4 నెలలు విష్ణుమూర్తి శయనిస్తాడు కాబట్టి ఈ 4 నెలలు విష్ణుమూర్తి బాధ్యతను జగన్మాత అమ్మవారు తీసుకొని లోకాన్ని రక్షిస్తుంది. కాబట్టి ఈరోజు విష్ణువాలయాలతో పాటు అమ్మవారి ఆలయాలను కూడా భక్తులు అశేష సంఖ్యలో దర్శిస్తారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.